ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు రాడు అమెరికా పోయిండు రానని చెప్పిందంట. రాడు రాడు అమెరికా పోయిందంటే అమెరికా పర్మనెంట్ గా పోలేదు, పోయింది 4 రోజులకి. తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్కిటికా నుంచి కూడా తప్పకుండా వస్తా అని చెప్పి వాళ్ళ బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చిన వచ్చినాక మీ ఉపన్యాసాలు వింటే నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది. మా సోదరి పద్మ, నా పేరే సర్పంచ్ పద్మ అన్నది, ఎక్కడుంది పద్మ? మా సోదరి పద్మక్క మాట్లాడింది, పద్మమ్మ మాట్లాడింది, ఏమన్నది? అన్నా మనం ఓడిపోలేదు, మీరు బాధపడకండి, తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం, ఇదేముంది అని మాట్లాడింది. ఆ తర్వాత చాలా మంది సోదరులు మాట్లాడినారు, గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, అమరుద్దీన్ గారు మాట్లాడినారు, రాంబాబు మాట్లాడినాడు, నరసింహ గౌడ్ గారు, శాంతా కుమారి గారు, ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు. అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే, బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే. బాలరాజన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు, వాళ్ళు దాడులు చేస్తారు, టాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు, దేంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిన ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసినారు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు, పనులతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళేదో ఇయ్యాల, నిన్న ఇయ్యాల అధికారంలోకి వచ్చి మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదే బా అంటారు. అడ్డిమారి గుడ్డిదే బా అంటారు కూడా. అడ్డిమారి గుడ్డిదే బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా అనుకోకుండా గాలివాటంగా తంతే గారల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దెబ్బన గెలిస్తే 5-6 గెలుస్తామనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల వడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడుకలు చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకెబిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకెబిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది లంకెబిందెలు. లంకెబిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు తిరిగారు, అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా తనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు, ఇక ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు? అన్నా ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు, అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చ్ 9 రానే వచ్చాయి. ఏమాయమర్యాదంటే రోషం బొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతున్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఆడబిడ్డలకు ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లులు కట్టనివ్వద్దు మీరు, 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా, మరి సోనియమ్మకు పంపాలన్న బిల్లు
ఇంకెక్కడికన్నా పంపాలన్నా, గాంధీ భవన్ కు పంపాలన్నా బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇప్పటికి మళ్ళీ ఏం లేదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఏం చెప్పిండు మీరు, ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు మాట ఇచ్చిండు, అత్తలకు 4000, అత్తలకు 4000. వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా, అత్తగారి భర్త ఉంటే ఆమెకు కూడా ఇస్తాం. కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు, ఒక్కలకే ఇస్తుండు. అవ్వ తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, మేము ఇద్దరికి ఇస్తాం. 2000 కాదు 4000 ఇస్తామన్నారు, అన్నరా అనలేదా? అన్నాడా మీ వంశీకృష్ణ కూడా? అనే ఉంటాడు. నరికిన ఆ రోజు అవ్వ తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కలకే ఇస్తే ఎట్లా? కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వా తాతకి ఇచ్చుడే కాదు, ఇంట్లో ఉండే కోడలి పిల్లకు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు. మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం, ఒకటి కాదు రెండు కాదు, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి అలా రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 రూపాయలకే సిలిండర్ అన్నాడు. 1,24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, 1,24 లక్షల కుటుంబాలు. 1,34 లక్షల 50,000 కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి చాలు చేస్తావు 200 యూనిట్లు ఫ్రీ అని. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తానడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2-వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం, తొందరపడద్దు. 17 మార్చి దాకా మనం కూడా ఓపికగా ఉందాం, ఎందుకంటే 10 ఏళ్ళు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం. సరే ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మిండ్రో, ఏదో జరిగింది. అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శలు చేయకండి, 17 మార్చి నాడు 100 రోజులు నిండుతుంది, ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం, అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనీయండి అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోయితే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బర్దాస్తు కాలే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట. మేము కూడా అట్లే అనుకున్నాం, 100 తప్పులు చేసేదాకా ఆగుదాం, 100 రోజులు ఆగుదామని. కానీ అట్లా లేదు పరిస్థితి. ఆల్రెడీ ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ రాకొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కొక్కరు ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా, నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు, నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలకేం భయం లేదు, ఎందుకంటే గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా, ఏ లాభం ఆశించకుండా, కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు. ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే, నాకు ఫలానాది రాలే, నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ ఏం లేదు. అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా, మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు. మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల. వాళ్ళను మీరు చూసుకోండి, వాళ్ళని మీరు 1 సంవత్సరం చూసుకోండి, ఎక్కువ కాలం అవసరం లేదు. 1 సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి, 4 ఏళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.